మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుక ఈ నెల పదమూడున రిలీజ్ అవుతుంది ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి ట్రైలర్ విడుదల చేసి హైప్ తెచ్చారు చిరంజీవి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు ఈ సంక్రాంతికి భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు సెన్సార్ కూడా పూర్తయింది ఈ సినిమాకు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రకటించారు ముఖ్యంగా ఈ సినిమాలో చిరు యాక్షన్ మాస్ కామెడీ అదిరిపోయేలా ఉందని అంటున్నారు వాల్తేరు వీరయ్య ప్రిలేజ్ వేదికగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు తనది మొగల్ తూరు అని ఈ ప్రాంతంలోనే పుట్టానని పక్కనే ఉన్న వైజాగ్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడే తిరిగాను పెరిగాను అందుకే ఈ సుందర సముద్ర ఒడ్డున ఉండాలన్నది తన చిరకాల కోరిక అని అందుకే విశాఖలో స్థలం కొన్నానని చిరంజీవి సంచలన విషయాన్ని బయట పెట్టారు విశాఖలో స్థలం కొన్నానని ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఈ బీచ్ ఒడ్డున నడుస్తూ జీవించాలన్నది తన కళ అని అది నెరవేర్చ పోతుందని చిరంజీవి అన్నారు త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తానని చిరంజీవి అన్నారు ఈ సందర్భంగా వైజాగ్ గొప్పతనం గురించి వివరించారు విశాఖలో విశాలమైన మనసు ఉన్న ప్రజలు ఉన్నారని ఈ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు ఇక్కడ ప్రజల్లో కుళ్ళు కుతంత్రాలు లేవని ఎంతో సరదాగా ఉంటారని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసలు చిరంజీవి లాంటి మెగా హీరో మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా పెట్టారన్నది అందరిలోనూ డౌట్ ఉంది ఇప్పుడు అనుమానానికి సినిమా తీసిన దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చారు వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉందని వివరించారు వెంకీ మామ షూటింగ్ యాగంటిలో జరుగుతున్న సమయంలో నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చానని అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుందని ఆ టైటిల్ తో ఒక సినిమా చేయాలని అప్పుడే మా టీంకు చెప్పానని బాబీ తెలిపారు ఇక చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు ఆయన నాన్నగారు ఒక హెడ్ కానిస్టేబుల్ కు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఫోటోలతోనే చిరంజీవి మద్రాసు వెళ్లి హీరోగా పేరుగాంచారు ఆ హెడ్ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య అని చిరంజీవి గారికి సెంటిమెంట్ గా పేరు ఉందని అందుకే వాల్తేరు వీరయ్య అని విశాఖ నేపథ్యంలోని ఈ కథకు పేరు పెట్టినట్టు దర్శకుడు బాబీ తెలిపారు విశాఖపట్నం ఏర్పడక మునుపు పురాతన గ్రామాల్లో పెద్ద వాల్తేరు ఒకటి ఇది వైజాగ్ కు మరో పేరుగా చెప్తారు బ్రిటిష్ వారి టైంలో విశాఖ రైల్వే స్టేషన్ కు వాల్తేరుగా పేరు ఉందట ఈ పేరు విశాఖకు రావడానికి కారణం వాళ్ళుగా సముద్ర తీరంలో ఉండడమే అని చెప్తున్నారు